2006 లో హైదరాబాద్ నమాజ్ బన్ రిలీజ్ అయినప్పుడు నా ఫ్రెండ్స్ అందరితో వెళ్ళి నేను సినిమా చూడడం జరిగింది. అదే 2019 వచ్చేసరికి నాకు ఈ సినిమాలో పార్ట్ టూలో నాకు అవకాశం దొరుకుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. దానికి నేను మామకి ఇంకా అజీజ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలా. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ నేను తెలుగులో ఆల్మోస్ట్ ఒక 3-4 సినిమాలు చేశాను. నేను ధ్రువ చేసింది మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగులో నా ఫస్ట్ సీరియల్ పసుపు కుంకుమ చేశాను. ఆల్మోస్ట్ అది 1100 ఎపిసోడ్స్ నడిచింది. ఇప్పుడు మాటే మంత్రం ఒక అనే ఒక సీరియల్ 8:30 జీ తెలుగులో టెలికాస్ట్ అవుతుంది. అదంతా మీరు చూస్తున్నారు. సో అది చేస్తూ చేస్తూ నాకు ఈ జానర్లో ఈ లాంగ్వేజ్లో మన హైదరాబాదీ లాంగ్వేజ్లో నాకు సినిమా రావడం నాకు చాలా ఆనందం వేసింది. అజీజ్ నాసర్ ఇస్ వన్ ఆఫ్ మై కజిన్. అన్న నాకు ఫోన్ చేశారు, ఇలాంటి సినిమాలో ఒక రోల్ ఉంది నువ్వు చేస్తావా అని చెప్తే నేను ఇమీడియట్గా నేను యాక్సెప్ట్ చేశాను. అన్న నాకు నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఇలాంటి ఒక జానర్లో సినిమా చేయాలని నేను ఎప్పుడు వెయిట్ చేస్తున్నానని చెప్పి ఇమీడియట్ నేను నెక్స్ట్ డే మామకి వెళ్ళి కలిసి సో అలా జరిగింది. ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఈ సినిమా చేసినప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో మా టీం ఎంత ఎంజాయ్ చేశారు నాకు తెలిసి ఖచ్చితంగా రేపు ఆడియన్స్ ఈ సినిమా చూసినప్పుడు వాళ్ళు కూడా 100% అంత ఎంజాయ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. మా అందరు ఆర్టిస్టులు హార్డ్ వర్క్, టెక్నీషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి సినిమా మీ ముందు రావడానికి నేను ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా రేపు జూలై 19 మీకు ఈ సినిమా నచ్చుతుందని నేను 100% చెప్పగలుగుతాను. ఐ హోప్ యూ లైక్ ద మూవీ. ప్లీజ్ సపోర్ట్ ద మూవీ. గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సీ యూ ఆల్.